హాయ్ తమ్ముడు. సో మరి బ్రో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్, ఎలా అనిపించింది మీకు? బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఆ సినిమా మాత్రం చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ అవుతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటేనే మామూలు విషయం కాదు, తెలుసుగా. తను ఎలా ఉంటే అందరూ అలా ఉండాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారితో నేను, నాకు అదృష్టం ఆ దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల నాకు ఓ మూడు సినిమాలు వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది, కాటమరాడు వచ్చింది, ఓజీ వచ్చింది, సుస్తాద్ భగత్ సింగ్లో కూడా చెప్తానన్నారు. అంత మంచి ఆయన, ఆయన గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోతుంది. చాలా గొప్ప విషయం. నేను జర్నీ చేశాను, 40 రోజులు జర్నీ చేశాను. సర్దార్ గబ్బర్ సింగ్ 40 రోజులు జర్నీ చేశాను. ఆయన ఏం తింటే, సపోజ్కి ఆయన చల్దనం తినడానికో, అందరూ కూడా చల్దనం తినాలి. ఆయన సపోజ్కి ఒక బిర్యానీ తినడానికి అందరూ బిర్యానీ అంటే ఆయన పద్ధతే. ఇంకా అందరం మనుషులమే, మన దగ్గర డబ్బు ఉంది, మనం ఎక్కువ తినాలి, మన దగ్గర డబ్బు లేదు అన్న ఆ ఫీలింగ్ ఉండదు ఆయనకి. అంత ఒక భూమి ఆకాశం ఒక సమానంగా ఎలా ఉందో మనుషుల్ని కూడా సమానంగా చూసే మనిషి, ఒక మంచి లీడర్, ఒక ఒక ఫ్యామిలీలో ఒక ఎలా ఉంటారు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు అలా అలా కలిసిపోతారు. ఆయన ఆయన అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోలేని మనం ఏం చేయలేం. అంతేగా, ఇప్పుడు బంగారం ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని లేదుగా ప్రశ్న. అందువల్ల ఆయన గురించి ఎంత చెప్తున్నాం కదా, ఇంకా చాలా ఎక్కువ చెప్పాలి, రోజులు సరిపోవు ఆయన గురించి. చెప్పండి, ట్రైలర్లో ఇంకేం నచ్చాయి? ట్రైలర్లో అంటే కాంబినేషను, అలా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గారు ఇద్దరు కాంబినేషను ఎప్పుడో చాలా మంది అభిమానులకి, నాకు కూడా చూడాలని ఉంది. కానీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ బ్రో సినిమా గురించి చూడాలని. చాలా నేను లొకేషన్కి వెళ్ళడం, కలడం, చూడడం, చాలా డైలాగ్స్ అయ్యి వినడం నేను చూసా. చాలా ఒక ఎలాగంటే ఒక గోపాల గోపాల ఆ టైంలో తీశారు వెంకటేశ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ ఇది కూడా ఇంకా ఒక నెంబర్ వన్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆయనతో మీరు 3 సినిమాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఆ 3 సినిమాల్లో కనిపించిన ఏ పాయింట్ ఇందులో కనిపించినట్టుంది? అలాగంటే అంటే ఎలాగుంటుందంటే, ఇది ఒక ట్రాక్, ఇది ఒక ట్రాక్. సర్దార్ గబ్బర్ సింగ్ అన్నది ఒక ట్రాక్, కాటమరాడ్ అన్నది ఒక ట్రాక్. అలాగే ఈ సినిమాకి ట్రాక్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఆయన బ్రో, ఆయన ఒక దేవుళ్ళగా ఆయనకి అలాగా సినిమా. మరి నేను కూడా వెయిట్ చేస్తున్నాను సినిమా చూడాలని. ఇది తమిళ రీమేక్, వినోదాసిత్తం రీమేక్ కి తెలుగు తీస్తున్నారు కదా, ఒరిజినల్ సినిమా చూస్తారా? ఒరిజినల్ సినిమా అంటే నేను చూడలేదు బ్రదర్, నిజంగా చూడలేదు నేను. అయితే మామూలుగా పవన్ కళ్యాణ్ గత కొన్ని సినిమాలు చూసుకుంటే వకీల్ సాబు, భీమ్లా నాయక్ అన్ని రీమేక్లే. ఆయన అంటే రీమేక్లు చేస్తున్నారు కంటిన్యూగా అని అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జనాలకి ఏం కావాలి, రీమేక్లు చేస్తున్నారా, ఒరిజినల్ స్టోరీలు చేస్తున్నారా? వాస్తవం కావాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అవునా కదా? వాస్తవం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుంది, మనకు ఒక మీడియా కళ్ళకు కనిపించినట్టుగా మనకి చూపిస్తుంది. ఇవాళ మీడియా లేకపోతే వేరే విధంగా ఉండేది, మీకు తెలియదు ఏముంది. అది ఆయన గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా, ఈ రోజు సరిపోదు, రోజులు సరిపోవు. ఆయన ఇంకా గాడ్, ఇంకా సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. మీకు కూడా తెలుసా, నా కొడుక్కి తన పేరు పెట్టుకున్నాను, పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నాను. ఇంకంతకుంటే ఏం కావాలి చెప్పండి, ఇష్టమనే కదా. ఇప్పుడు రామారావు గారు పేరు మన కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి పెట్టారు, కెటిఆర్ అని. ఆయన ఇష్టం కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, ఆయన లక్షణాలు ఇష్టం, ఆయన నడవడికి నష్టం ఇష్టం. ఆయన ఏ చేసినా చెప్తున్నాను కదా, నేను కళ్ళారు చూసా, జర్నీ చేశా, ఆ అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నెక్స్ట్ ఒక సీన్ ఏంటంటే, యాక్చువల్గా సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో నాకు వెహికల్ పెట్టలేదు. ఆయన ఇక్కడ మన ఐసిసి బ్యాంక్ ఉంటా ఒకటి ఉంటుంది బూత్ బంగ్లాలి తోవలో, ఆయన నేను నడుచుకుంటూ వెళ్తుంటే చూసి ఆయన ఆపి కారు ఆపి పిలిచి నెక్స్ట్ మేనేజర్ గారు చెప్పి వెహికల్ పెట్టారు. అంత గొప్పతనం అంటే చెప్పండి, నేను ఎవరిని చెప్పండి పట్టించుకోవడానికి. అది ఆయన అంటే ఆయన స్థాయి అది. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అంటారా? బ్లాక్ బస్టర్ అవుతుంది, అవ్వాలి మనస్ఫూర్తిగా. అభిమానులు, ఆయనకున్న అభిమానులు మామూలు అభిమానులు కాదు, ప్రాణమిచ్చే అభిమానులు. కనపంగా అవుతుంది. పేరు కాటమరాయుడు వరహాల బాబు, నేను గతంలో సీతమందల రామచిత్రాలు, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, పైసా వసూలు, ప్రజెంట్ ఇప్పుడు బోల శంకర్, తర్వాత ఓజీ, నెక్స్ట్
ఆర్సీ 15 ఇంకా ఉన్నాయి, మూవీస్ అలాగే ఉన్నాయి. ఓజీలో చేస్తాం. ఓజీ గురించి చాలా హైప్ ఉంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మీ ఒపీనియన్ లో ఎలా ఉండబోతుంది? ఓజీ అంటే మేము కంటెంట్ చెప్పకూడదు. గాంధీ గారు తెలుసు కదా, గాంధీ గారు, స్వామి గారు, నేను మంచి అందులో ఆర్టిస్టులు ఉన్నారు. మంచి ఒక ఒక ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో మేము వర్కర్స్. ఫ్యాక్టరీ ఏంటనే ఆ కార్మికులు అలా చేస్తారో ఏంటో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సినిమా చూడాలి అది. సో అలాగే ప్రాజెక్ట్కి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించింది? అర్థం కాలేదు. ప్రాజెక్ట్కి ప్రభాస్ది కల్కి కల్కియా బాగుంది, చూశాను కల్కి బాగుంది. ఒక ఆయన ప్రభాస్ గారు అంటేనే ఆయన కండల్లో ఆయన బాహుబలి తర్వాత ఒక ఇండియా లెవెల్లో ప్రభాస్ గారు అంటే ఇష్టం. ఆయన చాలా ఇష్టం నాకు ఆయన అంటే. ఆయననే కాదు ఇంకా హీరో లేటి అందరూ కూడా, అందరితో కూడా నేను జర్నీ చేశాను కాబట్టి అందరూ కూడా కలిసినప్పుడు మాట్లాడతారు, అందరితో సరదాగా ఉంటాను. సో ప్రభాస్ అంతకుముందు సాలార్ టీజర్ రిలీజ్ అయింది, అందులో ప్రభాస్ లుక్ రివీల్ చేయలేదు, సో దాని మీద కామెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్కే రిలీజ్ చేశారు, ఈ రెండు కంపేర్ చేస్తే ఏది బెటర్గా ఉంది? అర్థం కాలేదు ఒకసారి. సాలారు సాలార్ గ్లిమ్స్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు అందులో ప్రభాస్ లుక్ రివీల్ చేయలేదు, జస్ట్ బాడీ మాత్రమే చూపించారు. అప్పుడు ట్రోల్స్ వచ్చాయి ప్రభాస్ లుక్ ఏది అని. సో ఇప్పుడు ప్రాజెక్ట్కి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తే అందులో ప్రభాస్ లుక్ బాగానే ఉంది, అయితే రెండు కంపేర్ చేస్తే ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? అంటే నాకు కల్కి బాగుంది అని నాకు ఇష్టం. కల్కిలో ఒక బాడీ ఒక ఇంకా ఆయన అన్ని చెప్తున్నాం కదా, ఆయన గతంలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఒక బాహుబలి, బాహుబలి ఇప్పటికీ కూడా బాహుబలి వచ్చిందంటే బాహుబలి బాహుబలి అంటారు అంతేగా, ఇంకా ఆయన గురించి చెప్తున్నాం కదా. అంటే ఆయన లాస్ట్ మూడు సినిమాలు చూసుకుంటే పెద్దగా సక్సెస్ అవ్వలేదు, వాటి ఇంపాక్ట్ దీని మీద ఏమైనా పడే అవకాశం ఉందా? అవుతుంది, అది ఇది కన్ఫర్మ్గా అభిమానులు అందరూ కూడా ఇది సినిమా హిట్ అవుతుంది. కల్కి అన్నది ఒక హిట్ మాత్రం కన్ఫర్మ్గా ఉంది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. సో పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ ఇది బ్రో ట్రైలర్ అయితే వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? చూసాము ట్రైలర్ చూసాము, ట్రైలర్ చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉంది ట్రైలర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఎలా యాక్ట్ చేస్తున్నారంటే, మన సినిమా ఇప్పుడు క్రికెట్ ఇండస్ట్రీ తీసుకుంటే క్రికెట్ ఇండస్ట్రీలో ఆల్రౌండరే ఎప్పుడు కంటిన్యూగా ఉంటాడు. ఒక బ్యాట్స్మెన్ సింగిల్గా బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, బౌలింగ్ మీద చేసేవాళ్ళు ఎప్పటికీ దాంట్లో రాణించలేరు, ఆల్రౌండర్సే ఎక్కువ కాలం ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఆయన ప్రతి సినిమాలో ఒక వైవిధ్యం ఆల్రౌండర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అత్తారింటికి దారేది నుండి వకీల్ సాబ్ దాకా ఒకటి లేదు, చాలా 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 వేరియేషన్స్ చూపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆదరిస్తారు, అన్ని వర్గాల వారు ఆదరిస్తూ ఉంటారు, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఇంకోటి ఏంటంటే సాయిధరం తేజ్, సాయిధరం తేజ్ చూసుకుంటే ఆయన ఈ మధ్య బాగా పంచ డైలాగులు బాగా చెప్తున్నాడు. విరూపాక్ష మూవీలో చూస్తే ఒక డైలాగ్ తోటి చాలా ఇంపాక్ట్ ఆలోచింపజేసే డైలాగ్స్ చెప్తున్నాడు. సో సాయిధరం తేజ్ గారు స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ప్రతిసారి ఆయన ఎంగు కనబడుతున్నాడు, మరి ఆయన ఏం చేస్తున్నాడో ఏం డైట్ ఫాలో చేస్తున్నాడో తెలియదు. సో పవన్ కళ్యాణ్ గారు అట్లనే, సాయిధరం తేజ్ గారు వైవిధ్యమైన క్యారెక్టర్స్. సో మెయిన్ సినిమాకి కానీ ఏదైనా సరే ప్రేక్షకుల్ని ఆదరించాలంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ రోల్స్ చేయాలి, ఒకే మూస ధోరణి కాకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తే ప్రజలకు ఆకట్టుకుంటారు, ప్రజలు చేరదీస్తారు. సో ఆడియన్స్కి తగ్గట్టు, ఆడియన్స్కి ఏదైతే నచ్చుతుందో, ఆడియన్స్ ఒకే కాకుండా వేరియేషన్ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఈ బ్రో మూవీ ఉందో, ఈ బ్రో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ మంత్ ఎండింగ్ సో 20th ఆ మూవీ, అది ఎవరు చేస్తున్నారు? జీ స్టూడియోస్ వాళ్ళు చేస్తున్నారు. జీ స్టూడియోస్ అంటేనే అంత ఈజీ కాదు, అది చాలా పెద్ద నెట్వర్క్, దాంట్లో వాళ్ళ సబ్జెక్ట్ లైన్ డిసైడ్ చేయాలంటేనే ఒక 50, 100, 1000 మందిని డిస్కస్ చేసి వాళ్ళు సబ్జెక్ట్ టేక్ ఓవర్ చేస్తారు. సో ఈ బ్రో అనేది ఆల్రెడీ తమిళ్లో సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది, ఆయన ఏంటంటే ఏ రీమేక్ చేసినా చాలా హిట్లు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తమ్ముడు తమిళ్లో రిలీజ్ అయింది, ఫస్ట్ విజయ్ గారు చేశారు, అది తెలుగులోకి వచ్చింది సూపర్ హిట్ అయింది. అలానే ఆయన హిందీలో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు తీసిన సినిమాని వకీల్ సాబ్తో రీమేక్ చేశారు, సో ఇది కూడా సూపర్ హిట్ అయింది. సో అట్లనే వైవిధ్యమైన క్యారెక్టర్స్, ఫస్ట్ సెంటిమెంట్ బాగుంది, కాంబినేషను రీమేక్స్ ప్లస్ అట్లా ఇప్పుడు సాయిధరం తేజ్ కూడా హిట్ మీద హిట్ కొడుతున్నాడు. సో ఈ ఇప్పుడు వచ్చే మూవీ గురించి మినిమం గ్యారంటీ, మొన్న ఒక సినిమా చూసాము, ఆ సినిమాకి 1200 పెట్టుకుని వెళ్ళాము థియేటర్కి, ఇక్కడే మన కుక్కటపల్లి అశోక మాల్లో ఐనాక్స్ థియేటర్లో చూసాము, ముగ్గురం ఫ్రెండ్స్ వెళ్ళాము. ఫస్ట్ హాఫ్కి ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయాడు,
సినిమా పేరు చెప్ప. 400 రూపాయలు అంటే ఒక టికెట్ 400 ఉంది, 3 టికెట్లు 1200. ఫస్ట్ హాఫ్కి అతను వెళ్ళిపోయాడు, సో 400 ఆయన డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నా పక్కన కూర్చున్నతను గుర్రని గురుకొస్తుంది, ఏందని చూస్తే పక్కన ఆయన పడుకున్నాడు. సినిమా ఒకటే కాంటెక్స్ట్లో వెళ్ళిపోతుంది, దాంట్లో వేరియేషన్స్ లేవు. ఆయన పడుకున్నాడు, ఆయన లేపినా నాకు వద్దు మీరు చూడండి అన్నాడు. చూశాడు. ఇక నేను ఇక 400 వేస్ట్ అయితే నేను కంటిన్యూగా సినిమా చూస్తూనే ఉన్నా. చూస్తుంటే లాస్ట్కి ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్ సీను, ఒక నవ్వించే సీను, లేదా ఏదైనా కామెడీ వస్తుంటే ఏది లేదు, అదే టైప్లో వెళ్ళిపోయింది. నేను కూడా టాలరేట్ చేయలేకపోయాను. పోనీ లెఫ్ట్ అయిందని రైట్ చూసా, రైట్ చూస్తే కూడా వాళ్ళు కూడా అదే పని, వీడియో గేమ్లో ఆడుకుంటున్నారు సెల్. సో మూవీ అనేది ఒకే ట్రాక్లో వెళ్ళకూడదు, మూవీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో వెళ్ళాలి. డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు, ఒకటి కాకుండా ఒకటి నచ్చుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక ఆల్రౌండర్. ఆయన ఒక మాస్ సినిమా తీస్తాడు, ఒక క్లాస్ సినిమా తీస్తాడు, సెంటిమెంట్ తీస్తాడు, మెసేజ్ ఓరియంటెడ్ తీస్తాడు, ఎంటర్టైన్ కూడా చేస్తాడు. సో ఈ బ్రోలో ఆల్రౌండర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏది ఉందో అవన్నీ దొరుకుతాయి, ఒక సాంగ్ కానీ ఒక మ్యూజిక్ కానీ ఏదైనా సరే. సో ఎప్పటి నుండో మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంతోమందిని ఆదరిస్తున్నారు. వాళ్ళు వైవిధ్యమైన క్యారెక్టర్స్, వైవిధ్యమైన సినిమాలు చేయడం వల్ల ప్రజలకి నచ్చుతుంది. సో ఈ సినిమా కూడా దీంట్లో అన్ని అంశాలు ఉన్నాయి, ఒకటని కాదు. నాకు తెలిసి యాక్షన్, సెంటిమెంటు, డ్రామా, ఎమోషను ప్రతీది ఉంటుంది. ఒక పాన్ తీసుకున్నాం అనుకోండి, పాన్ ఎలా పండుతుంది? సున్నం వేస్తే, వక్కలేస్తే, నెక్స్ట్ తమలపాకు ఇవన్నీ మిక్స్ చేస్తేనే పండి మంచిగా అవుతుంది. అట్లనే ఒక సినిమా కానీ ఒక ట్రైలర్ కానీ జనాదరణ పొందాలంటే దాంట్లో అన్ని అంశాలు ఉండాలి. సినిమా అంటేనే నవరసాలు. నవరసాలు అంటే హాస్యరసము, నెక్స్ట్ శృంగారము, నెక్స్ట్ యాక్షను, సెంటిమెంటు, ఎమోషన్సు, డ్రామా ఇవన్నీ ఉంటేనే అది సినిమా అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతిసారి ఆయన సినిమాలో నవరసాలు ఉండేటట్టు చూసుకుంటారు. అలానే చిరంజీవి గారు ఆశీస్సులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. అలానే ఆ మెగా ఫ్యామిలీ అంతా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఇప్పుడు బన్నీ గారు తీసుకుంటే ఆయన తీసుకున్న పుష్ప డిఫరెంట్, ఆర్యా డిఫరెంట్, అలానే వీళ్ళు తీసుకునే సబ్జెక్ట్ లైన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ మూవీ కూడా ట్రైలర్ చూశాను, చూసే దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ సన్నివేశాలు. సో ట్రైలర్లోనే వాళ్ళన్నీ చూపించారు, ఇంకా సినిమాలు అన్నీ చూపిస్తారు. కాబట్టి ఈ మూవీ బ్లాక్ బాస్టర్ కంపల్సరీ అవుతుంది. జీ స్టూడియోలో ఇది ఒక మైల్ రాయిగా నిలుస్తుంది. సో ఎవరైతే టికెట్ తీసుకుని వెళ్తారో థియేటర్కి, వాళ్ళ డబ్బులు వేస్ట్ కావు. వాళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసి బయటికి రావడంతో చాలా హ్యాపీ, వాళ్ళు పెట్టిన డబ్బులకి పైసలు వసూలు అయినట్టు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి సినిమాలే చేయాలి, ఇలాంటి సినిమాలే ముందుకు రావాలి. ఇది అయిన తర్వాత ఇంకా డిఫరెంట్ మూవీస్ ఇలా ఇలా రావాలి. సో అల్టిమేట్గా బ్రో అనేది చాలా బ్రహ్మాండమైన మూవీ కాబోతుంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు చేయాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఆడియన్స్ పెట్టిన డబ్బులు కూడా ఎంటర్టైన్, వాళ్ళకు కూడా వసూలు కావాలి. ఆడియన్స్ అందరూ ఈ మూవీతోటి మంచి రిలాక్సేషను, అట్లనే వాళ్ళు పెట్టింది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అన్న సినిమా కాబోతుంది బ్రో అనేది.